ఈ వివాహాలు యథావిధిగా మీరు జప్తి చేయకూడదు. మీలో ఏ హేతుమైనా న్యాయమైన ఆటంకంగా ఉన్నట్లయితే దగ్గర వెళ్ళేసి మరి దేవుడు నిర్ణయం చెప్పిన ఈ పరిస్థితి వివాహస్థుల గురించి మీ స్త్రీని మీ భార్యగా చేసుకుందా చేసుకుంది ఆ చేసుకుంది ప్రేమించి ఆదరించి కనపరిచి వ్యాధులను ఆరోగ్యములను ఇక్కడ కాపాడి ఇతరుల మూలక మీ ఉద్యోగి ప్రతికాలం దీనికే భర్తవైందని దేవుడు నేను చెప్పిన ఈ పరిశుద్ధ వివాహితుల పురుషులకు ఈ పురుషుని నీ భర్తలుగా చేసుకుందివా ఇతను ప్రేమించి ఆదరించి కనపరిచి వ్యాధ్యతలు ఆరోగ్యములు ఇతను కాపాడు ఇతరుల నెలకు మీరు ఉభయ బ్రతుకాలం ఈయనకే భార్య అయిందివా. అయితే ఈ అమ్మాయిని అభ్యర్థించేదారు భార్య గారు ఈ బ్రహ్మాచి రావాలి రెడ్డి గారు ఈ అమ్మాయిని అభ్యర్థించేదారు ఆ అబ్బాయి తరఫున అమ్మాయిని పుచ్చుకునేదారు ఇది ఇద్దరు ఇద్దరు ఈ పార్టీ మరి చెప్పాలి మీ పేరు ఇస్తాము కొడుకు ఈ కొడుకు మీకు ఏమవుతాడు కుమారుడు కుమారుడు అవుతాడు చెప్పాలి తప్పకుండా కుమారుడు కుమారుడు మీ పిల్లలకి కుమారుడు మీకు సమర్థమేనా సమర్థం సమర్థమే ఆటంకాలు ఉన్నాయా ఏమి లేవు ఏ లేవు అంతేనంటవా మీ పేరండి మంచి కాంబినేషన్ ఈ అమ్మాయి మీకు ఏమవుతుంది కూతురు కోసం.